అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగకూడదు, రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని చెప్పి మూడు ఖచ్చితంగా పెడతామని చెప్పింది వైసీపీ పార్టీ. మరి వైసీపీ పార్టీ లీడర్గా అసలు మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పార్టీ అంటే జగన్ చెప్తే వైసీపీ పార్టీ, అనుమతి తాబేదారులు లఫేదారులు చెప్తే అది వైసీపీ పార్టీకి సంబంధం ఉండదు. ఎవడో ఒక మినిస్టర్ ఎవడో చెప్తే అది సంబంధం ఉండదు. జగన్ అన్న ఏమైనా చెప్పాడేంది మీకు? చెప్పాడా? రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని బిల్లు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా అసెంబ్లీ సాక్షిగా. లే, మొన్న దాన్ని క్యాన్సిల్ చేసేటప్పుడు అది ఇక్కడ తీవ్రత అనేది ఆయన దాకా తీసుకెళ్ళరండి ఎవరు. ఆయన ఈ ఛానల్ చూడండి, మీ ఛానల్ సాక్షి చూస్తాడు, సాక్షులు చూపిరు, సాక్షి పేపర్లు ఇది రాయరు, నెగటివ్ రాస్తారు. ఓహో అనుకుంటారు. మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఎందుకంటే తెల్లారు లేగిస్తే ఆయన ఈ రోడ్ అమ్మటే సచివాలయానికి వెళ్తాడు, అసెంబ్లీకి వస్తూ ఉంటాడు. దీని తీవ్రత ఆయనకి రెండు సంవత్సరాల నుంచి తెలవట్లేదు అంటారా? ఆయన ఏమైనా అటాక్ చేశారు, ఒకసారి నాపారా, ఆపగలిగారా వీళ్ళు? ఆయన డైరెక్ట్కి పోతున్నాడు, వస్తుండడు, బాగుంది అనుకుంటాడు. ఆయన అసెంబ్లీకి వెళ్తున్నా, సచివాలయానికి వెళ్తున్నా, ఒక్క నిమిషం అండి, అసెంబ్లీకి వెళ్తున్నా, సచివాలయానికి వెళ్తున్నా, పరదాలు కట్టేస్తారు, ఇంటి ముందు ఒక పోలీసుని నిలబెడతారు. మరి ఆయన ఎవరన్నా ఆపారా అనే మాట్లాడే బదులు ఇంతమందిని పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మరి అదేనండి, పోలీస్ వ్యవస్థ కూడా ఏ టైప్లో తయారైందంటే అన్నకేం తెలియకూడదు, బాగుంది బాగుంది అని చూపిస్తే సరిపోద్ది అనుకుంటారు. బాగలేదనేది ఎప్పుడు తెలిసిద్దండి? ఎప్పుడు తెలిసిద్ది? అటాక్ జరిగితే తెలిసిద్ది. మోడీకి ఎప్పుడు తెలిసిందే? బ్రిడ్జ్ మీద ఆపారు రైతులు, దమ్ము చూపించారు, దమ్ముగా దిగాడు. అంటే దమ్ము చూపించాలి. దమ్ము చూపించాలంటే ఎప్పుడో 147 ఉద్యమాలు చేస్తే సాగవు, పోరాట స్ఫూర్తి మార్చాలి. దానికే వచ్చా మాట్లాడు. ఎలక్షన్స్ అయితే దగ్గరలోకి వచ్చినాయి, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మరి రాష్ట్రంలో పరిస్థితి ఏమంటారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఏం చెప్పకూడదు, ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. పార్టీలో లోపాలు ఉన్నాయి, వీటిని సరి చేసుకోండి. ఒక నిమిషం మీరు చూడండి, పార్టీలో లోపాలు ఉన్నాయి, వీటిని సరి చేసుకోండి. వీళ్ళు మాట్లాడే మాటల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పినందుకు సొంత పార్టీ లీడర్ అయిన మీ మీదే దాడి జరిగినటువంటి పరిస్థితి, మరలా వైసీపీని గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే మా కొంతమంది మంత్రులు వాళ్ళ యొక్క శాడిజం చూపించారు, వాళ్ళకేందనేది నేను చూపిస్తా. హై లెవెల్లో ఢిల్లీ పోయా, గల్లీ తిరిగా, అమిత్ షా గారిని కలుస్తున్నా, నెక్స్ట్ పార్ట్ 2 చూపిస్తా, పుష్ప 1 చూపించా. మీకు అందరికి ఐడియా వచ్చిందిగా, నేనెవరో తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు కదా ప్రపంచానికి. సినిమా కూడా తీస్తున్నా. డాక్టర్ సుధాకర్ అని చనిపోయాడు ఒక ఆయన, ట్రిబులార్ అని వైసీపీ ఎంపీ, రెబల్ అంటారు కొంతమంది, నేను గుప్తా అని ముగ్గురు స్టోరీ తీస్తున్నాను. అందులో వీళ్ళు కూడా యాడ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చా. అతి త్వరలో తీస్తాం, 3 నెలల్లోనే. యథార్థ కాదు, అది సినిమాటిక్గా ఉంటుంది, బాంబేలో జరుగుతుంది, ఏడైతే ఇబ్బంది పెడతారని. ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యల మీద మీరు ఇంతకుముందు మాట్లాడారు, దాని గురించి వివాదం సర్దుమణిగిన తర్వాత మరలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, లోకేష్ గారి గురించి మాట్లాడింది వినే ఉంటారు మీరు, దీనిపైన మీరు ఏమంటారు? లేదు లేదండి, ద్వారంపూడి అందరు మారారు, ఒక్క ఒంగోలు తప్ప, ఒంగోలు మినిస్టర్ తప్ప అందరూ మారారు. నువ్వు కాకినాడ ఎంక్వైరీ చేసుకో, ఓ నెంబర్ 1 ఎక్సలెంట్ ఉన్నాడు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఆయన మాట్లాడాడుగా, 2 రోజుల క్రితం. ఈ మధ్య కాలమా? నేను కాకినాడ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు రైస్ అని చెప్పిన విషయంలో లోకేష్ పేరు చివర డాష్ ఏం పెట్టాలో మాకే అర్థం కావట్లేదని లోకేష్ గారి గురించి మాట్లాడాడు. మరి ఇంకా మారారని ఎట్లా అంటారు? నేను చూడలేదన్న అబద్ధం ఎందుకు, ఎందుకంటే ఆయన మీద లేని నింద ఏమన్నా వేస్తే టెంప్ట్ అయ్యాడేమో. అట్లా టెంప్ట్ అవ్వడం వల్లే కదా ఈ గలబా, అంటే టెంప్ట్ కాకూడదు. అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఆయన. అప్పటికి మారాడని చెప్పి నేను థ్యాంక్స్ కూడా చెప్పి అన్నకి, దూరంపూడి అన్నకి. మారకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా, ఇంకా మళ్ళీ కొట్టించుకోండి, చంపుకోండి, ఏం చేసుకోండి, సిద్ధం దేనికైనా. ఆ రోజు అసలు ఏం జరిగిందండి మీ మీద దాడికి? ఆ రోజు అసలు ఏం జరిగింది? అన్ని పేపర్లు టీవీలు వచ్చింది, నా కదా నేనేం చెప్పమంటావు, అందరికీ తెలుసు కదా. మాట్లాడాము, వాళ్ళు ఆగ్రహించారు, పోలీసు వాళ్ళ సహాయంతో, ఒక డీఎస్పీ ఇద్దరు సీఎల్ సహాయంతో ట్రేస్ చేసి పట్టుకొని కొట్టారు. కొట్టిన వాళ్ళు వదిలేశారా, నేను డిలీట్ చేసుకున్నా బాబు మీ జీవితాలు పోతాయని కూడా చెప్పే సీనియర్, నాకు తెలుసు కదా. వాళ్ళు వినలేదు, అనుభవిస్తున్నారు కర్మ. ఎలా ఉన్నారు మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? చూశారు కదండి, మాట్లాడితే కొడతారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు, ఎవరికైనా ఇస్తా పథకాలు అన్న అంటాడు. సేమ్ రిపీట్ వీళ్ళు, కులం లేదు, మతం చూడ, ఏం చూడ, ఎవరినైనా కొడతా ఉంటారు వీళ్ళు. అందరు మంత్రులు కాదు, కొంతమంది ఉన్నారు కదా వాళ్ళవరకు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు అన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు, ఇవే కొంతమందికి నచ్చట్లేదు, అభివృద్ధి కావాలని కొంతమంది కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, నీకు ఇబ్బంది ఉంటుంది. చెప్పేది ఒకటేనండి, ఏ కళ్ళతో చూస్తే ఆ విధంగా అనిపించి. ఒక అతను నేను బ్రాహ్మీణ్ అతను అడిగా రైల్వే స్టేషన్ లొంగోల్లో ఒకరోజు 6 నెలల క్రితం, అన్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఏ కళ్ళతో చూసేవాడికి ఆ కళ్ళతో కనిపించింది అన్నాడు. సో ఆ రాష్ట్రం పరిస్థితి అయితే ఎలా ఉంది? మీరైతే ఒకటి కోరుకుంటున్నారా, రాజధానులు 3 కావాలనుకుంటున్నారు? 33 పెట్టమను, ఒకటి చాలదంటండి, ఒక దాన్ని ఆడవలేక అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గదులు కొనిస్తారా ఏంది? అసలు కూడు దొరక చేస్తుంటే రాష్ట్రంలో ప్రజలు జనాలు ఇక్కడ అభివృద్ధి అన్ని తీసేసి ఇంకో చోట పెడతావా ఏంది? అవి డెవలప్ చేస్తామంటున్నాడు ఇంకో విధంగా, ఐటీ రకంగా, న్యాయ రకంగా, రకరకాలుగా పెట్టుకోమని తప్పే ఉంది. కానీ ఇది రాజధాని ఒకటే, 2-3 ఎందుకు ఉంటాయి ఉండవు. మనకు ఒక ఇంటి పేరు ఉంటుందా, 5-6 ఇంటి పేర్లు ఉంటాయా, ఒకటే ఉండేది కాదు.
26 జిల్లాలు చేస్తానంటున్నారు, బాగానే ఉంది, కానీ మాకు ఈ జిల్లాలు వద్దని చెప్పేసి మీ పార్టీకి చెందిన నాయకులే ధర్నాలు చేస్తున్నారు. సపోజ్ ఒంగోలులో చేస్తున్నారు, మార్కాపురం కందుకూరు కావాలంటున్నారు, నెల్లూరులో ఆనవ రామారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ జిల్లాలు ఈ విధంగా చేస్తే మేము ఊరుకోమంటున్నారు, మీరేమంటారు? అంటే ఆయన సాల్వ్ చేస్తాడు, టైం ఉంది కదా, ఇంకా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, సాల్వ్ చేస్తాడు. ఏముంది, మన సినిమాలను పిలిపించుకోవాలా? హుషన్ హుష ఓ కోతేస్తే వచ్చారు ఇంటికి, వస్తారు వాళ్ళు కూడా, అంతే చేస్తాడు, సాల్వ్ చేస్తాడు అని. అంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఇంకేం లేవంటారా? సినిమా టికెట్లు ఒకటే సమస్య మీ పార్టీకి? సినిమా టికెట్లు అన్నీ ఉంటాయండి సమస్యలు, సమస్యలు అన్నీ ఉంటాయి. చేస్తాడు, ఒకటి చేస్తాడు అన్న ఖాళీగా ఏమి లేడు కదా. అంటే ఇంకోసారి అవకాశం ఇవ్వాలంటారు ఎవరికి? నాకు కొట్టించుకోవడానికి ఆయన ప్రతిపాలన ఏది రెండుట్ లేదు, నాకు అర్థం అవ్వాలి కదా, నన్ను ఇంకోసారి కొట్టించడానికి. ఏదనుకుంటుంది మీరేమంటారు? మీరు ఏదనుకుంటుంది అంతే. రెండోసారి అవకాశం అయితే వద్దంటారు మీరు? ఏది నన్ను కొట్టడానికా, అన్నకు రావడానికా? ఏదో చెప్పు, నువ్వు చెప్తే కదా నేను చెప్పేది. నువ్వు క్లారిటీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ లేని క్లారిటీ ఉంటుంది అంతే. క్లారిటీ ఇస్తే క్లారిటీ ఇస్తా. ఓకే, అంటే చేస్తాడు ఒకటి నెమ్మదిగా అంటున్నారు, ఆల్రెడీ మూడు పూర్తయిపోయింది. రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ డే, ఒక రోజులో రోమ్ నగరం నిర్మించలా, అలానే అన్నీ వస్తాయి స్లోగా. గతంలో ఒక నిమిషం అండి, మీరు అన్నది బాగానే ఉంది, రోమ్ నగరం ఒక రోజులో నిర్మించలేదన్నారు, మరి అమరావతి ఒక రోజులో ఎలా అయిపోద్ది? మీరేమో ఒకటి చేస్తాడు చేస్తాడు పథకాలే చేయలేదంటున్నారు. ఇసుక కూడా తీసుకెళ్లారంట, మన కంకర ఇసుక కూడా మంచి ఇసుక తెప్పిద్దామని తీసుకెళ్ళి ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న ఇసుక మంచిది కాదేమన్నా, అందుకని తీసుకెళ్ళి దాన్ని మీరు ఒక్కరు ఏ భావంతో చూస్తే ఆ భావంతో కనిపించింది. అది మీకు మంచి భావంతో చూసుకుంటే ఆ ఇసుక తీసుకెళ్లి కంకర మంచిది పంపిద్దామని ఏమన్నా తీసుకెళ్ళారు, మనకు ఎక్కడ తెలిసిద్దనా? అన్నీ వస్తాయి వస్తాయి, ఒకటి తొందర వద్దు చేస్తాడు. మరి ప్రతిపక్షాల వాళ్ళు మీ పార్టీలో సజ్జల గారిని సకల శాఖ మంత్రి అని అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది కదా, లేకపోతే ఎందుకంటారు? కరెక్టేనా? మొన్న 13 లక్షల మంది ఉద్యమం చేస్తారు రోడ్డు మీదకి వచ్చి ఎగిలిగా నవ్వాడండి, నాకు అది నచ్చలా. వాళ్ళు కడుపాకలతో వచ్చారు, 60,000 66,000 2 లక్షల 2 లక్షల 10,000 కావాలి. ఈడ అసలు కూడు జరగట్ల నిరుద్యోగులకి, చూడండి ముందు ఉద్యోగస్తులది కాదు, అది సాల్వ్ అయింది. నెక్స్ట్ నిరుద్యోగులు వచ్చింది, రక్తపాతం ఉంటుంది, సినిమా ఇంకోరంగా ఉంటుంది, పుష్ప కనిపించింది, అయినట్టు అన్నీ వస్తే ఒకటి అన్నీ సాల్వ్ చేసుకుంటే పోతాడు, తప్పదు కదా, కుటుంబాల కష్టాలు లాంటివే కదా. ఇప్పుడు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, పార్టీకి మంచిదని చెప్పిన మీ పరిస్థితి ఎలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంట? అందుకే ఎవడు రాడు, ఇక్కడికి ఎవడు రాలేదు, వైసీపీ దమ్ము కావద్దా, ఓటింగ్కి సిద్ధపడితే రావాలి. అంటే నెగిటివ్ తీసుకెళ్ళి చెప్తారండి, ఏదైనా పాజిటివ్ చెప్పరు. మీ ఛానల్ దొంగదే అంటాం, మీ ఓనర్కి ఇప్పుడు ఛానల్ మంచిది బలి తీస్తున్నారంటాం, కానీ మీ ఓనర్కి ఏం చెప్తారు? అబ్బాయి తిట్టాడని చెబుతారు, అప్పుడు ఏమంటాడు? నన్ను తిడతాడు తిడ్డా అట్టా చేరవేసే విధానంలో కొంత ప్రాబ్లం జరుగుతుంది, సాల్వ్ అవుతాయి, అన్నీ అవుతాయి, అన్నీ అవుతాయి, కన్ను జల్ర చేస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కొట్టారు చేశారని చెప్పి అందరూ ప్రకటించారు, బాగానే ఉంది, మరి మీరు చివరిలో ప్లేట్ మార్చేసి అందరూ మంచోళ్ళే, నన్ను అందరూ బాగా చూసుకున్నారని ఎందుకు చెప్పారు మీరు? ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పాను? గొడవ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేశారు కదా, మా పిల్లం పిల్లలు నాడు పెట్టారండి గవర్నమెంట్ మొత్తం, ఒక సైడ్ నేను ఒక్కడిని ఒక సైడ్, ఎంత మటుకు అది ఆలోచించు, తర్వాత చూపించే కదా వాళ్ళకి సినిమా. ఆ సిచ్యువేషన్కి అలా అంటే అసలు నేనెవడు అనామకుడు అంటాడు, అసలు నువ్వు పార్టీకి సంబంధం లేదంటాడు, అది కేక్ కట్ చేసే కనలేరు కదా, దొరికారు దొంగలు అట్ట. ఇప్పుడు 4 శాఖల మంత్రి సీఎం బర్త్డే కేక్ కట్ చెప్పాడు, నాకు పార్టీ సంబంధం లేకపోయి అంటారు వాళ్ళు, అసలు వాడు మా పార్టీ కాదంటారు, అనడానికి ఆస్కారం లేకుండా వాళ్ళే ఇచ్చారు. అంటే దేవుడు ఉండాలండి, మనం ఎంత అండి భగవంతుడు బలవంతుడు, అన్ని సార్లు అవుతాయి. పుష్ప తగ్గేది. థ్యాంక్ యూ.